హాయ్ వెల్కమ్ టు లయన్ టీవీ తెలుగు ఒక అబ్బాయి చావుతో పోరాడి మరి గెలిచిన దృశ్యం అందరికీ తెలిసిందే వర్ష తీవ్రత వల్ల ఎంతో మంది వరదలో కొట్టుకుపోయి చనిపోయారని ఇప్పుడు అలాంటి సంఘటననే ఒక చోట చోటు చేసుకుంది ఒక సినిమాని తలపించే విధంగా ఉంది ఆ దృశ్యం ఒక పిల్లవాడు ఎందుకు ఎలా వెళ్ళాడో తెలియదు కానీ ఒక వరదలో చిరుక్కుపోయాడు ఆ వరద మామూలుగా రావటం లేదు ఆ ఒక్క అడుగు వేసిన కొట్టుకుపోయేలా ఉంది ఆ వరద చూస్తుంటేనే భయంకరంగా ఉంది అలాంటి వరదలో కూడా ఆ అబ్బాయి ఒక కట్టె సహాయంతో నిలబడ్డాడు అక్కడున్న స్థానికులు అతన్ని బయటికి తీసుకురావాలని ట్రై చేశారు కానీ అంత వరదలో అతడిని వాళ్ళు తీసుకురాలేకపోయారు వెంటనే పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసు బృందం అక్కడికి చేరుకుంది పోలీసులు కూడా చాలాసేపు కష్టపడ్డ ఏ ప్రయోజనం లేకుండా పోయింది అప్పుడే అందులో పోలీసులు కొంతమంది ఒక ట్రాక్టర్ సహాయంతో ఈ పిల్లవాడిని తీసుకొద్దామని అనుకున్నారు అలాగే ఒక ట్రాక్టర్ని ఒక రెండు పెద్ద తాడులని తీసుకొచ్చి ఆ అబ్బాయి వైపు ఇసిరారు అలాగే కట్టుకోమని చెప్పి ఆ అబ్బాయి కట్టుకున్నాడు అలాగే ఆ తాడుకి ఒక ట్యూబ్ని కూడా కట్టి పంపించారు ఒకవేళ అకస్మాత్ ఆ తాడు తెగిపోయినా ఆ ట్యూబ్ వల్ల అయినా ఆ అబ్బాయి వాటర్లో తేలుతూ ఉండాలని అలా చేశారు ఎట్టకేలకు ఒక పక్క ట్రాక్టర్ ఒక పక్క అబ్బాయి ఒక మధ్యలో రెండు తాడులు అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా ఆ అబ్బాయిని లాగడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇక ట్రాక్టర్ వెంటనే స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా మూవ్ అయింది మూవ్ అయిన వెంటనే ఆ అబ్బాయి కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి ఆ వాటర్లో నుంచి అలాగో వస్తూ ఉన్నాడు కానీ దారి మధ్యలో ఆ అబ్బాయి జారిపోయాడు అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఏమైంది ఆ పిల్లవాడు ఉన్నాడా లేదా అని ఎవ్వరికీ అర్థం కావడం లేదు అటువైపు పరిగెత్తారు అందులో వాళ్ళ కుటుంబ సభ్యులు గుండె పగిలేలా కిందకి పడి మరీ ఏడుస్తూ ఉన్నారు అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళకి గుండె ధైర్యం చెప్పి పిలుచుకొని వెళ్ళారు అలా పడిపోయిన అబ్బాయి మాత్రం పట్టు వదలని విక్రమాకుడిలాగా ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించాడు అంతే అక్కడున్న స్థానికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు జ అలా కొట్టుకు వెళ్తున్న అబ్బాయికి చెట్టు కనపడంతో దాని సహాయంతో అక్కడే ఉండిపోయాడు ఇక అక్కడ స్థానికులు దాని దగ్గరికి వెళ్ళి ఒక తాడుని అబ్బాయి వైపు ఇసిరారు ఒకసారి పడలేదు రెండోసారి ఇసిరారు ఆ అబ్బాయికి దొరికింది అంతే అలా పట్టుకునే అబ్బాయి అంతే ఆ తాడుని గట్టిగా పట్టుకొని మెల్లగా ఆ నీళ్ళ నుంచి బయటకు వచ్చేశాడు ఆ అబ్బాయి అంతే అందరూ ఒక్కసారిగా స్థానికులంతా ఆ కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు మొత్తానికి ఆ అబ్బాయి మాత్రం చావుతో పోరాడి మరీ గెలిచారు చూశారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూమ్లో తెలియజేయండి మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం మా లయన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి